नमस्ते, दिस इज लिखिता। वेलकम और वेलकम बैक टू माय चैनल लिखिताज क्रिएशन। एंड थैंक यू सो मच ना चैनल की सब्सक्राइब చేసుకున్న వాళ్ళందరికీ। ఇన్ కేస్ ఎవరైనా చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి। అండ్ ఈ వీడియో ఎండ్ లో చిన్న సర్కిల్ లో నా పిక్చర్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు। అండ్ ఆల్సో లైక్ అండ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్। ఈ వీడియోలో నేను DIY మానిక్యూర్ ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చని చూపిస్తాను। అండ్ గైస్, ఇది అమ్మాయికే కాదు అబ్బాయిలు కూడా చేసుకోవచ్చు। ఇట్స్ ఆల్ అబౌట్ హైజీన్ అండ్ బీయింగ్ క్లీన్। సో ఇలా చేసుకోవడం వల్ల మన హ్యాండ్ కున్న ట్యాన్ అనేది పోతుంది అండ్ ఇట్ మేక్స్ అవర్ నెయిల్స్ రియల్లీ స్ట్రాంగ్ అండ్ క్లీన్। కొంతమందికి నెయిల్స్ అనేవి ఇలా పొట్టు పొట్టుగా ఈజీగా ఇరిగిపోవడం జరుగుతుంది। ఇలా చేసుకోవడం వల్ల మన నెయిల్స్ అనేవి స్ట్రాంగ్గా నీట్గా కనిపిస్తూ ఉంటాయి। సో ఎస్, ఇది వీక్లీ వన్స్ ఆర్ టూ వీక్స్ ఒకసారి చేసుకోవచ్చు। వితౌట్ ఎనీ ఫర్దర్ డూ, లెట్స్ గెట్ స్టార్టెడ్। సో లెట్స్ స్టార్ట్ డూయింగ్ మానిక్యూర్ అట్ హోమ్। దిస్ ఆర్ ది స్టెప్స్ ఆఫ్ డూయింగ్ మానిక్యూర్: సోకింగ్, క్లీనింగ్, స్క్రబ్బింగ్, మాయిశ్చరైజింగ్, నెయిల్ పెయింట్. సో ఫస్ట్ నా నెయిల్స్కి ఇలా నెయిల్ పాలిష్ అనేది ఉంది హాఫ్ హాఫ్గా। సో ఫస్ట్ నేను వచ్చేసి ఆ నెయిల్ పాలిష్ రిమూవర్తో నేను నెయిల్ పాలిష్ అనేది తీసేస్తున్నాను। మీరు వైప్స్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే రెగ్యులర్ నెయిల్ పాలిష్ రిమూవర్ కూడా తీసుకోవచ్చు। ఇలా నేను నెయిల్ పాలిష్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక టంబ్లర్లో వార్మ్ వాటర్ తీసుకుని దానిలో రోజ్ పెటల్స్, సాల్ట్, లైమ్ జ్యూస్ అండ్ ఏదైనా ఫేస్ వాష్ కానీ బాడీ వాష్ కానీ వేసుకోవాలి। తర్వాత మంచిగా మిక్స్ చేసేసి మన హ్యాండ్స్ అనేవి ఆ వాటర్లో సోక్ చేయాలి। కంప్లీట్గా సోక్ చేయొచ్చు, కావాలంటే మీరు హ్యాండ్స్ని మూమెంట్స్తో రొటేట్ చేయొచ్చు బ్యాక్ ఫ్రంట్ అలా। ఇలా ఒక 10 మినిట్స్ మనం వార్మ్ వాటర్లో మన హ్యాండ్స్ని సోక్ చేయాలి। సోక్ చేసిన తర్వాత లైమ్ ఇంకా సోడా, బేకింగ్ సోడా తీసుకుని దాంతో నేను హ్యాండ్ అంతా క్లీన్ చేస్తున్నాను, సో దట్ ఏదైనా ట్యాన్ డర్ట్ ఏదైనా ఉంటే పోవడానికి। కొంచెం మనం ఏదైతే క్లీన్ చేసేటప్పుడే ఆ ఒక లైన్తో మనం హ్యాండ్స్ని కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి। ఇలా క్లీన్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఒక చిన్న బ్రష్ కానీ లేకపోతే ఇక్కడ నా దగ్గర ఒక పెడిక్యూర్ కిట్ ఉంది, సో దానిలో ఒక బ్రష్ యూజ్ చేస్తున్నాను హ్యాండ్స్ క్లీన్ చేయడానికి। ఎలా చేయాలో చూపిస్తాను। సో మనం టూత్ బ్రష్ అనే యూస్ చేయొచ్చు, లేకపోతే ఇలా మన ఇంట్లో ఏదైనా బ్రష్ ఉంటే కూడా చేసుకోవచ్చు। జస్ట్ హ్యాండ్ని మనం బ్రష్ ఇలా క్లీన్ చేయాలి। తర్వాత ఏదైనా ఒక క్లాత్తో వైప్ చేసేసుకుని హ్యాండ్స్ అంతా వాజిలిన్ తీసుకుని మన నెయిల్స్కి అంతా కొంచెం రుద్దుకుంటే నెయిల్స్ కొంచెం స్ట్రాంగ్ అయ్యి లేకపోతే మాయిశ్చరైజ్ అయ్యి నెయిల్స్ దగ్గర ఉన్న డర్ట్ అంతా రిమూవ్ అవుతుంది। ఇలా ఒక 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత నా దగ్గర ఉన్న ఒక వుడెన్ స్టిక్తో నేను మన నెయిల్స్కి ఉన్న కార్నర్లో ఉన్న డెడ్ స్కిన్ అంతా తీసేస్తున్నాను। సో ఇలా తీసుకోవడం అయిన తర్వాత మన నెయిల్స్ అనేవి ఎవరైనా షేప్ చేసుకోవాలనుకుంటే షేప్ చేసుకోవచ్చు। దీని తర్వాత నేను స్క్రబ్బింగ్ ఎలాగో చూపిస్తాను। దానికి కర్డ్, ఓట్స్, హనీ తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసేసి ఆ పేస్ట్ అనేది నేను నా హ్యాండ్స్ పైన స్క్రబ్ చేస్తాను।
సో ఇలా మొత్తం హ్యాండ్కి పెట్టేసుకున్న తర్వాత జస్ట్ మన హ్యాండ్స్తో జస్ట్ రబ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో తిప్పుతూ ఉండాలి. అలా అయిపోయిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇప్పుడు నేను మాయిశ్చరైజింగ్ ఎలాగో చూపిస్తాను. ఇప్పుడు మాయిశ్చరైజర్ చేయడానికి అలోవెరా జెల్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకుని దాన్ని బాగా మిక్స్ చేసి ఆ పేస్ట్ అనేది నేను హ్యాండ్స్కి మాయిశ్చరైజర్ లాగా యూస్ చేస్తున్నాను. సో ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. దాన్ని హ్యాండ్కి మంచిగా మనం రబ్ చేసేసుకుని అలా ఒక 1-2 మినిట్స్ పెట్టేసుకోవాలి. ఇఫ్ నాట్ మీరు ఏదైనా హ్యాండ్ క్రీమ్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్ వుడ్ గో. సో నేను ఇక్కడ నేను నెయిల్ పాలిష్ 2 నెయిల్ పాలిష్ తీసుకున్నాను. ఒకటేమో ట్రాన్స్పరెంట్ కలర్, ఇంకొకటి వచ్చేసి వైట్ కలర్. సో ఒకటేమో వెట్ అండ్ వైల్డ్ బ్రాండ్, ఇంకొకటేమో నార్మల్ ఏదో బ్రాండ్. సో ఫస్ట్ నేను ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటున్నాను అన్ని నెయిల్స్కి. ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పెట్టుకోవడం వల్ల మన నెయిల్స్కి ఒక షైన్ అనేది వస్తుంది. ఇప్పుడు వైట్ నెయిల్ పాలిష్తో ఓన్లీ నా నెయిల్ పార్ట్ స్టార్టింగ్ పార్ట్లో మాత్రమే నేను నెయిల్ పెయింట్ వేస్తున్నాను. సో చాలామంది వీడియోస్లో చూసి వాళ్ళ నెయిల్స్ ఎలా తెల్లగాయ్యాయి పెడిక్యూర్ చేయడం వలన అనుకుంటారు. లేదండి, ఇన్బిల్ట్గా నార్మల్ నెయిల్స్ వచ్చేసి మనకున్న నార్మల్ రెగ్యులర్ నెయిల్స్ లాగానే కనిపిస్తాయి, కాకపోతే వైట్ నెయిల్ పాలిష్ అనేది వేసుకుంటారు. సో అందుకని నేను అలా చూపిస్తున్నాను మీకు. సో జస్ట్ గ్రో అయిన పార్ట్కి వేసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా నెయిల్స్ లేకపోతే చిన్నగా కొంచెం ఒక లైన్ లాగా కూడా మీరు వైట్ నెయిల్ పాలిష్ అనేది పెట్టుకోవచ్చు. మనం వైట్ నెయిల్ పాలిష్ వేసుకున్న తర్వాత ఇలా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఒక ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అనేది మళ్ళీ వేస్తున్నాను ఒక కోట్. ఎవరైనా బాయ్స్ చేస్తుంటే ఈ లాస్ట్ పార్ట్ ఒకటి స్కిప్ చేసేసి ముందు మాయిశ్చరైజింగ్ వరకు చేసుకోవచ్చు. సో ఇలా మనం ఈజీగా ఇంట్లో మ్యానిక్యూర్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మన చెయ్యి ఏదో తెల్లగా అయిపోతుందని నేను అనండి. ఐ డోంట్ వాంట్ బి రేసిస్ట్ హియర్. కాకపోతే ఐ కెన్ అష్యూర్ యూ దాట్ మన చేతికున్న ట్యాన్ పోయి చెయ్యి అనేది క్లీన్గా అవ్వడమే కాకుండా మన నెయిల్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి. కొంతమందికి ఇలా పొట్టు పొట్టుగా వచ్చేస్తుంది, అలా కాకుండా నెయిల్స్ అనేవి చాలా స్ట్రాంగ్ అవుతాయి. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ హైజీన్ అండ్ క్లీన్. ఐ హోప్ దిస్ వీడియో వాజ్ యూస్ఫుల్ ఇన్ కేస్ ఇట్ ఇస్. క్లిక్ ఆన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ బిలో. అండ్ ఆల్సో డు నాట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్ విచ్ విల్ నోటిఫై యూ వెనెవర్ ఐ పోస్ట్ మై నెక్స్ట్ వీడియో. ఐ విల్ బి వెయిటింగ్ టు సీ యూ ఆల్ ఆన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.